ఈ సందర్భంగానే ప్రజలకు చెప్పేది తెలుగుదేశం పార్టీ అధికారంలో లేకుంటేనే ప్రవీణ్ రెడ్డి అనే వ్యక్తి ఎమ్మెల్యే కాకమునిపే ఒక లీడర్ కాకమునిపే ఇంత నట్టి నడి రోడ్లో పట్టపగులు జంతువులను అడిగినట్టు మనుషులను నరికి నిసిగ్గుగా ఇంట్లో పాత్రికేయుల సమావేశం నిర్వహించి ఊరేగింపుగా స్టేషన్ పోతున్నాడు ఊరేగింపుగా ఏమి ఘనకార్యం చేసినావని ఏమి క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నావని ఏ బాలల వివాహాన్నో బాలల యొక్క ఇబ్బందుల్లోనో సంరక్షించి సంఘ సంస్కరణ చేసినావని చెప్పి పాదయాత్ర చేసావు నువ్వు ప్రచార పాదయాత్ర మళ్ళీ నీ ఎనకమ్మడి శ్రీనివాసురెడ్డి నీ ఎనకమ్మడి మళ్ళీ కొంతమంది నాయకుడు దేనికి ఏం సంకేతం ఇస్తున్నారు మీరు ప్రజలకు జంతువులను రిగినట్టు నరికినా మనం ఇంట్లో పిల్లలకి సంసారం చేయొచ్చు తెల్లవారి కొత్త పెళ్లికొడుకు మాదిరి ప్రెస్ మీట్ పెట్టచ్చు ప్రచార పాదయాత్రలు నిర్వహించవచ్చు సేమ్ డే రిమాండ్ పోవచ్చు ఇప్పుడు సేమ్ డే ఇది కాస్త నాకు బాధ కలిగింది ప్రజలారా గత నెల 28వ తారీఖున హత్యా ప్రయత్నం బెనర్జీ మీద జరిగితే నిన్నటికి 16 రోజులు 16 రోజులు హత్యా ప్రయత్నం చేసి నువ్వు తప్పించుకొని పోతే మీరు ముగ్గురు ఈ బుద్ధుడికి పోలీస్ ఆఫీసర్లు వాళ్ళ భార్య వాళ్ళ పిల్లలు వాళ్ళ ఇల్లు ముఖం సుళ్ళా ఈ ప్రొద్దుటూళ్ళు ఉండే సిఐలు ఈ ప్రొద్దుటూళ్ళు ఉండే పోలీస్ ఆఫీసర్స్ పోలీసర్స్ 16 రోజులు వాళ్ళ భార్య పిల్లల ముఖం చూడకుండా నీకోసం సర్చ్ చేస్తా తిరిగితే ఎంతవరకు ప్రొద్దుటూరు నుంచి బీదర్ వరకు వచ్చినారు నీకోసం పోలీసు వాళ్ళు నువ్వు బీదర్ పోయినావు మరి ఇసుక కోసం పోయినావు దేనికోసం పోయినావో తెలియదు నీకు దాంట్లో అలీగారు చెప్పినట్టు ఇసుక దళ నీకని బీదర్ పోయినావు నువ్వు కిలాడివి బీదర్కి పోయి బీదర్ నుంచి ఫోన్ చేసి వాళ్ళ అన్నకు ప్రదీప్కు ఆ ఫోన్ పెట్టేసి మళ్ళీ ప్రొద్దుటూరుకు వచ్చినావు పోలీసులు పాపం బీదర్లు ఎత్తుకులేస్తున్నారు 16 రోజులు పోలీసులకు నిద్రాహారాలు లేకుండా కుటుంబ సభ్యులతో ఉండకుండా ప్రొద్దుటూరులో శాంతి భద్రతలు పరిరక్షించకుండా మీ ముగ్గురి కోసం వస్తే 16 నిమిషాల్లో నిన్ను రిమాండ్ పంపించినారు 16 నిమిషాలు రిమాండ్ పంపించినారు నిన్ను ఒక్కరోజు కూడా పోలీస్ స్టేషన్లో పెట్టుకోలే ఒక్క మాట కూడా నిన్ను అనలే నువ్వు ప్రెస్ మీట్ పెడితే గమ్మునున్నారు జీప్ ఎక్కించుకోకుండా పాదయాత్ర చేస్తే నీకు సహకరించినారు దీన్ని పోలీసుల మంచితనం అనాలనా నా ఉదాసీనత అనాలనా లేకుంటే శ్రీనివాసరెడ్డి సామర్థ్యం అన్నావా తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థి శ్రీనివాసరెడ్డి సామర్థ్యం అన్నావా ఏదేమైనప్పటికీ ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ప్రతిపక్షాలకు ప్రజాస్వామ్యం నిండుగా మెండుగా దక్కిందనేది నిన్నటి దినముతో రుజువైంది నేను ధర్మయుద్ధం చేస్తానో అధర్మ యుద్ధం చేస్తానో దేవుడు ఎరుక్కాని ప్రవీణ్ నువ్వు యుద్ధానికే తరంగావు నువ్వు యుద్ధానికే తరంగావు నువ్వు అర్భకుడివి నువ్వు అల్పునివి నీతో యుద్ధం చేయడం అనేది రాచమల్లుకు సుతరామిష్టం లేదు నేను యుద్ధం నా గురువుతో చేయాలనుకుంటున్నా వరదరాజుడితో స్పష్టంగా చెప్తా ఉన్నా 2024 ఎన్నికల్లో నా గురువు వరదరాజరెడ్డి గారితో చేయాలనుకుంటున్నా యుద్ధం కారణం సమబుద్ధి మాకాయన గెలుపైనా ఓటమైనా అది గౌరవమే నా గురువుతో యుద్ధం అందుకే వరదరాజుడితో యుద్ధం చేయాలనుకుంటానా నీలాంటి అర్భకులతో నీలాంటి అల్పులతో కాదు ఇప్పటి వరకు నీకు జరిగినది కూడా నీ నోటి దూల నోటి దూల నిన్నటి కూడా నీకు తగ్గలే నోటి దూల భరత్ అనే రౌడీ షీటర్ను రామ్మోహన్ రెడ్డి అనే నిందితుడి విషయంలోనైనా పోలీసులు కఠినమైన వ్యవహరించాలని ఈ తల్లి ముఖం చూసినా కానీ వారి పట్ల కఠినమైనటువంటి వ్యవహరిని వ్యవహరించాలని చెప్పి మానవతా హృదయంతో విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎస్పీ గారికి ప్రవీణ్ పట్ల ఉదాసీనతను కనపరిచినారు పోలీసులు నాకు ఆక్షేపణీయమే నిన్న ఒక నిందితుడితో ప్రెస్ మీట్ నిర్వహించడం సిఐ సమక్షంలో ఒక నిందితుణ్ణి ప్రచారం కోసం పాదయాత్ర స్టేషన్కు రావడం ఆక్షేపణీయమే 24 గంటలు రిమాండ్లకు పంపించే ముందు పోలీస్ స్టేషన్లో అతను విచారించకుండా 4-5 గంటల్లో
రిమాండ్ పంపించడం ఆక్షేపణీయమే. ఈ మూడు మమ్మల్ని ఆక్షేపణీయంగా ఉన్నాయి, బాధ కలిగించే విషయంగా తల్లికి ఉన్నాయి. కనీసం మిగతా ఇద్దరి విషయంలోనైనా కానీ కఠినమైన వ్యవహారాన్ని వ్యవహరించాలా? పొద్దుటూళ్ళు ఎవడే కానీ శాంతి భద్రతలకు భంగం కలిగించేదానికి ప్రయత్నం చేయకుండా ఉన్నంత కఠినంగా ఉండాలని చెప్పి నేను పోలీస్ శాఖను కోరుతా ఉన్నా. మనస్ఫూర్తిగా ఈ తల్లి వేదనను ఒక శాసనసభ్యుని యొక్క విజ్ఞప్తిని గమనించి సరైన నిర్ణయం తీసుకోవాలని పోలీస్ శాఖ కోరుతా ఉన్నా.